చిన్నిని మనం ఎంత బా చూసుకున్నా తనే మాట్లాడలేదు ఎందువల్ల బాను బాబా వాళ్ళ నాన్న జనపైన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు అందుకే తన గొంతు మోగపోయింది దీనికి ఒకటే ట్రీట్మెంట్ ఉంది ఏంటది వాళ్ళ నాన్నని మర్పించేలాగా మనం ప్రేమగా చూసుకోవటం సరేనా అలాగే బాయ్ బాయ్ రే బాలీవరా అమ్మో టీచర్ చిన్ని స్కూల్ కి వచ్చిన తర్వాత తోటలోకి వెళ్లి ఫ్రెండ్స్ తో ఆడుకుందామే ఎక్కడ చదువుతున్నావు ఈ ఊర్లోనే డాడీ కోసం వచ్చారు ఎక్కడ చదువుతున్నావు ఈ ఊర్లోనే డాడీ కోసం వచ్చారు నమస్తే మేడం అమ్మా ఎవరు వస్తే వాళ్ళ ఇంటికి తీసుకొస్తావా బుద్ధుందా నీకు ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాడిని చూశాను ఇంకా నువ్వే కాపాడాలి అమ్మా ప్లీజ్ అమ్మా ఇంకెవరిని ఇంటికి తీసుకున్నానమ్మా అమ్మా సారీ అమ్మా సారీరా అనవసరంగా తిట్టాను ఇంకెప్పుడు తిట్టను ఇంకెప్పుడు కొట్టను నిన్ను ఇదేంటి పిచ్చుక ఏనుగు రాళ్ళు ఇది డాడీ ఏం నాన్న ఏం చేస్తున్నావు
ఏంటి టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏం లేదండి. నందు డోర్ క్లోజ్ చేయి. ఎందుకు డోర్ క్లోజ్ చేయమంటావు? కలుస్తాయని పిచ్చుకులు సామనండి. ఇదేంటి వీడు వచ్చాడు? అయి కర్సే అనుకోండి, పొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేసుకోవాలండి. ఆ రోజులు పోయాయ్యా. బాను రఘు అని మరి కొత్త కాంపౌండర్, పాపం ఇతనికి ఎవరు లేరంట, ఇక్కడే భోజనం చేస్తాడు, హాస్పిటల్లో పడుకుంటాడు. రఘు షీఈ్ మై వైఫ్ బాను. నమస్తే. నమస్తే. హీఈ్ మై సన్ నందు. హాయ్ నానా. మీ పాపా సార్? పాప, మా పాపే, చెప్పాను కదా రాంబాబు. సారీ సార్. బాను తను ఎప్పుడు తిన్నాడో ఏంటో, భోజనం వడ్డించు. 10 మినిట్స్ లో ప్రిపేర్ చేస్తానండి. పది నిమిషాలు వెయిట్ చేయి, ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి భోజనం చేద్దాం. ఓకే సార్. దరిద్ర పెదవ ఏకంగా ఇంటికి తగలంటాడు. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదు నానా, ఇల్లు ఇంటీరియర్ బాగుందా లేదా అని చూస్తున్నాను. బాగా చూసుకోండి. బాను అయిందా? అయిందండి. రఘు భోజనం చేద్దాం రా. అన్నీ ఇక్కడే ఉన్నాయి, వడ్డించుకోండి, నేను పాపకు తినిపించాలి. మీరు నాకు బాగా నచ్చారండి. పాపను కన్న కూతురులా చూసుకుంటున్నారు కదా, అందుకే. మా ఆవిడంటే నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మీరు అంతకంటే బాగా నచ్చారండి. తండ్రి కాకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నారండి. నాన్న నువ్వు తిను. చాలా అదృష్టవంతులు అనుభవిస్తున్నారు సార్ ఈ టేస్ట్ని. అఫ్ కోర్స్ ఆ ఛాన్స్ నాకు ఒకసారి దొరికిందనుకోండి, ఇక ముందు దొరుకుతుంది. మైండ్ బ్లోయింగ్ సార్. కూర టేస్ట్ గా ఉందని చెప్పడానికి ఇంత బెల్లపా? ఎలా ఫీల్ అయ్యానో ఎలా తిన్నానో అలాగే చెప్పేస్తాను సార్, అబద్ధం అస్సలు చెప్పను. తినవయ్యా. మేడం కొంచెం కూర. ఏరా బుజ్జి, మీ నాన్న మనం ఉదయం స్కూల్ కి వచ్చేటప్పుడు గొడవ చేస్తున్నాడు ఎందుకు? అదే సున్నా పెట్టినందుకు తిడుతున్నాడు రా. సున్నానా? ఏ సున్నా పెట్టావురా? ప్రోగ్రెస్ కార్డు లో 10 పక్కన సున్నా పెట్టానురా. బాను ఆ రోజులకు ఈ రోజులకు ఎంత మారిపోయావే, శారీలో ఎంత సెక్సీగా ఉన్నావే, వా ఎంత అందాన్ని ఎలా మిస్ అయ్యానే. అయ్యయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బంగారం తల్లి బంగారంగా చూసుకుంటాను, ఏడవకూడదు సరేనా? నా బంగారం అస్సలు ఏడవకూడదు, నిద్రపోవాలి సరేనా బజ్జు? నెక్స్ట్ టైం మాత్రం ఇక్కడ కాదు, లిఫ్ట్ టు లిఫ్ట్. వస్తున్నానండి. నందు పాలు తీసుకో. మార్నింగ్ మేడం.
ఏమైంది సార్ జారిపోయింది జారిపోయిందండి గ్లాస్ సరే అతను క్లీన్ చేస్తాడు నువ్వు వెళ్లి కాఫీ తీసురా మేడం పాల్ అవుతా మేడం గుడ్ హ్యాబిట్ థాంక్యూ సార్ అంత మీ దయ డాడీ బ్యాగ్ యాండి పాలు విరిగిపోయాయి పరాలేదు మేడం ఇక నుంచి రోజు తాగుతా కదా ఏం కా సార్ బాబుని స్కూల్లో దించేసి సార్ నువ్వు హాస్పిటల్కి వచ్చేసాయి ఓకే సార్ దా బాబు బ్యాగీ నానా తప్పు నానా అంకుల్ ఇవి రెండు ఇవ్వండి తాత నాకు ఈ తాత నేను వెళ్ళిపోతా తాత ప్లీజ్ తాత బిస్కెట్లు రెండు నేను వెళ్ళిపోతా తాత ఈ తాత ఏయ్ నువ్వెళ్ళి నిచ్చింది తప్పో రే నువ్వెళ్ళి తాడితే పో